ఇవాల్టి స్పెషల్ సబ్స్క్రైబర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీస్ పానీపూరి. పానీపూరి దేశం అంతటా ఉంది, ఢిల్లీలో, కోల్కతాలో, మన దగ్గర. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు, ఒక్కొక్క స్టైలు, ఒక్కొక్క తీరు ఉంది. రుచిలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. నేను పూర్తిగా మన స్టైల్లో పానీపూరి చూపిస్తున్నాను, విత్ 2 వెరైటీస్ ఆఫ్ మసాలా. అవేంటో, ఎలా చేస్తారో, దానిలో మార్పులు, చేర్పులు, కూర్పులు ఎలా చేయొచ్చో అన్ని వీడియోలో చాలా వివరంగా ఉంది. జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి. ఈ రెసిపీ మీరు చేసుకునే ముందు విస్మయపు.com వెబ్సైట్ విజిట్ చేసి చదువుకుంటూ చేస్తే రెసిపీ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు బౌల్లో 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకోండి. ఇందులో 1/2 కప్ మైదా తీసుకోండి, అంటే 50 గ్రాములు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా దూదిలా ఒత్తుకోవాలి. బొంబాయి రవ్వ నీళ్లని బాగా పీల్చేస్తుంది, అందుకే కొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ కనీసం 4-5 నిమిషాల పాటు ఒత్తుకోవాలి. అప్పుడే రవ్వ మెత్తబడి సాఫ్ట్గా అవుతుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా ఒత్తుకున్న ఈ పిండిని తడిగుడ్డ కప్పి 30 నిమిషాల పాటు ఖచ్చితంగా నానబెట్టాలి. ఈ పిండిని పూరీలంత పల్చగా ఒత్తుకోవాలి. మరీ పేపర్లలా ఒత్తితే మాత్రం అప్పడాలవుతాయి, పూరీలా అస్సలు పొంగనే పొంగవు. ఒకవేళ మీరు కాస్త మందంగా ఒత్తినా సరే పూరీలు పైకి పొంగుతాయి, అడుగున మందంగా ఉండిపోతాయి, తినేందుకు అంత బాగుండవు కూడా. చూడండి, ఇలాంటి బిస్కెట్ కట్టర్తో లేదా కప్తో కట్ చేసుకోండి. మిగిలిన పిండితో మళ్ళీ ఒత్తుకోండి. ఒత్తుకున్న వీటిని ఖచ్చితంగా తడిగుడ్డ కప్పే ఉంచాలి వేయించుకునేంత వరకు. తడిగుడ్డ కప్పకపోతే పూరీల్లోని తేమ ఆవిరైపోయి పూరీలు పొంగవు నూనెలో వేశాక. పూరీలు వేపుకునేందుకు అడుగు లోతుగా ఉన్న మూకుళ్ళో వేడి వేడిగా ఉండాలి నూనె, అప్పుడే పూరీలు వేయండి. పూరీలు వేసి వేయగానే చూడండి ఎలా పొంగుతాయో. నూనె వేడిగా లేకపోతే చతికలు పడిపోతాయి, నూనె విపరీతంగా వేడిగా ఉన్నా సరే పూరీలు పొంగనే పొంగవు, నల్లబడిపోతాయి. ఓ వాయి అయిపోగానే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి పూరీలు ఫ్రై చేసుకోండి. 2వ వాయిని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోండి పూరీల్ని. ఇలా ఫ్రై చేసుకున్న పూరీలు ఖచ్చితంగా గాలికి ఆరనివ్వాలి 2-3 గంటల పాటు. ఇప్పుడు మసాలా 1. ముందుగా 2 కప్పులు రాత్రంతా నానబెట్టుకున్నటువంటి తెల్ల ఎండు బఠానీ తీసుకోండి. తెల్లవే బాగుంటాయి దీనికి. ఇందులో 1 లీటర్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 6 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ 6, 8, 10, 12 అనడం కంటే కూడా పట్టుకుంటే పలుకన్నది లేకుండా ఉడికి ఉండి తీరాలి, అప్పుడే అసలు మజా చాట్కి. ఇప్పుడు కడాయిలో 50 ml ఆయిల్ హీట్ చేసుకుని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 3 ఎండుమిర్చి వేసి వేపుకోండి. తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి అనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. అనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయాక 2 బాగా పండినటువంటి టొమాటో తరుగు వేసి టొమాటోస్ గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. టొమాటోస్ గుజ్జుగా అయ్యాక సాల్ట్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసి మసాలాలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. ఈ చాట్ పుల్ల పుల్లగా కారంగా భలేగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్నటువంటి బఠానీ నీళ్లతో సహా వేసి కలుపుకుని 500 ml నీళ్లు పోసి నిదానంగా ఉడకనివ్వండి. ఎంత బాగా ఉడికితే అంత బాగా మసాలాలు పడతాయి బఠానీకి. ఈ ఉడకడం అనే ప్రాసెస్ కనీసం 15-18 నిమిషాల పాటు జరగనివ్వండి. నేను 15 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఇప్పుడు పూరీలో పానీ కోసం 1 కట్ట పుదీనా తరుగు, 1 పెద్ద కట్ట కాడలతో సహా కొత్తిమీర తరుగు, 1 నిమ్మకాయ రసం, సాల్ట్, 4 పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్గా చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ని వడకట్టండి. ఇందులో 1 లీటర్ నీళ్లు పోయండి. మిగిలిన కొత్తిమీర పుదీనా పిప్పిని తీసేయండి. ఈ నీళ్ళలో ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు రసం, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. ఉప్పు కారాలు ఖచ్చితంగా రుచి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే. ఇదే కోల్కతా సైడ్ అయితే ఆమ్చూర్ చాట్ మసాలా కూడా వేస్తారు, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు, నేను వేయలేదు. చెప్పాను కదా, ఇది ప్యూర్లీ మన స్టైల్ ఆఫ్ పానీపూరి. ఇప్పుడు చెప్పబోయేది ఆలూ మసాలా. ఆలూ మసాలా కోసం 1/4 కిలో మెత్తగా ఉడికించుకున్నటువంటి ఆలూని బాగా మెదుపుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి,
ఒక టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ చాట్ మసాలా, అర టీ స్పూన్ బ్లాక్ సాల్ట్. సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. మీరు ఇందాక పానీపూరి కోసం వడకట్టగా మిగిలినటువంటి పిప్పి ఇందులో కూడా కొంచెం కలుపుకోవచ్చు. కోల్కతాలో అలాగే చేస్తారు. యూజువల్గా మన దగ్గర బటానా స్టఫింగ్ ఉంటుంది. మీకు నచ్చితే బటానా స్టఫింగ్ ఒక్కటే చేసుకోవచ్చు, లేదా రెండు కలిపి చేసుకోవచ్చు. ఆలూ స్టఫింగ్ ఒక్కటి కూడా చేసుకోవచ్చు. చూడండి, బాగా చల్లారితే ఇంత క్రిస్పీగా ఉంటాయి పూరీలు. ఇప్పుడు ఇందులో ఆలూ మిక్చర్ కాస్త, కొద్దిగా బటానా మిక్చర్, కాస్త ఉల్లిపాయ ముక్కలు, ఓ చిటికెడు కొత్తిమీర మిక్చర్ వేసి పానీలో ముంచుకొని తింటుంటే ఆహాహా ఎంత బాగుంటాయో, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు చూపించడానికి నేను రెండు మసాలాలు స్టఫింగ్ చేశాను. మీకు నచ్చితే ఒకటే చేసుకోండి. బైదివే పానీని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటున్నా చాలా చాలా బాగుంటుంది. అలా కూడా మీరు ట్రై చేయొచ్చు.